హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సీకే కంటెంట్స్. ఈరోజు నేను మీకు టమాటో పొటాటో కర్రీ తయారు చేసి చూపిస్తున్నానండి. అది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకుని కుక్కర్లో బాయిల్ చేసుకున్నానండి 3 విజిల్స్ వచ్చినంత వరకు. అండ్ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. సో ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీలోనే గ్రైండ్ చేశానండి, కానీ కొంచెం ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్నాను. సో ఇలా చేసుకుంటే ఎన్ని రోజులు అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత నేను హోల్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. సో ఈ మసాలా పౌడర్ కూడా ఎలా తయారు చేసుకున్నానో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇది వేసిన వెంటనే మటుకు చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకి. ఇదే బాగా కలిపిన తర్వాత మనం టమాటాలు తీసుకున్నాం కదండి, పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేయాలండి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. ఓన్లీ పొటాటోస్ బాయిల్ చేసుకుని ఉంచుకుంటే చాలు, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఆనియన్స్ ఏమి వేయకుండానే చేసుకుంటున్నామండి. సో ఇది టమాటాలు మగ్గాలండి. మగ్గాలంటే కొంచెం మనం మూత పెట్టుకుందాము. 1-5 నిమిషాలు మూత పెడితే టమాటా మగ్గుతుందండి. సో టమాటాలు మెత్తగా అయిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందామండి. నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పే వాడతానండి కర్రీస్ అన్నిటికి. సో ఉప్పు కారం మనకు రుచికి సరిపడినంత వేసుకోవచ్చండి. నేనైతే ఉప్పు వేసుకొని కారం 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఇందులో నేనేమి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయలేదండి, ఓన్లీ కారం వాడాను. సో ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పొటాటోస్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి పీల్ చేసుకొని ఇందులో డైరెక్ట్గా వేసుకోవచ్చు మ్యాష్ చేసుకుంటూ. సో ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకుందామండి. ఇవి మరీ పేస్ట్గా చేయక్కర్లేదండి, కొంచెం పలుకుగా అంటే పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. సో అన్నీ ఇలా చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. సో ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి ఉడకడం కూడా, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికినవే కదా. 1-10 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకొని మనకి ఎంత జ్యూసీగా కావాలంటే జ్యూసీగా, లేదంటే టిక్గా కావాలంటే టిక్గా, మనకి ఇష్టమైన రీతిలో దించుకో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. సో ఇది బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1-10 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి, అయిపోద్ది కర్రీ అంతా కూడా. లేదు మీకు ఇంకా జ్యూసీగా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యలో మీకు ఏమైనా పెద్దవిగా అనిపిస్తే పొటాటోస్ దాన్ని కూడా ఇంకా చిన్నవిగా చేసుకోండి. సో అలా దగ్గర పడితే చాలండి, ఇంకా అయిపోయినట్టే కర్రీ. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కర్రీ అయిపోయిందండి, ఇది మనం బౌల్లోకి తీసుకుందాం.
సో చూసారు కదా అయిపోయింది. మీరు తయారు చేసుకుని నాకు చెప్పండి ఎలా వచ్చిందో కర్రీ. థ్యాంక్ యూ అండి.